ఇక నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, భారత్ బంద్లో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి రోడ్ల మీదకి వచ్చాయి. ప్రధానంగా కాకినాడ సీపోర్టుకి వెళ్ళేటువంటి కార్మికులందరూ కూడా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అడ్డుకున్నారు. వారి విధులకి వెళ్లకుండా నిలువరించినటువంటి పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి భారత్ బంద్లో భాగంగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదంటూ కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర కార్మిక సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద కూడా ఆందోళనకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటుగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలతో పాటుగా మరోవైపు కారు ఏదైతే రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశం చాలా ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్లు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటి? ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా భారత్ బంద్ జరుగుతోంది. కార్మిక వర్గం, అన్ని తరగతుల ప్రజానీకం కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలని రద్దు చేయాలి. అలాగే కార్మికుల హక్కుల్ని కుదించే లేబర్ కోడ్ని రద్దు చేయాలి. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి, అంబానీలకి, ఆదాయాలకి కట్టబడి విధానాలని ఆపాలి. విశాఖ పోర్టు ప్రైవేటీకరణ ఏదైతే ఉందో 32 మంది ఆంధ్రుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణని అంగీకరించాం, దీన్ని అడ్డుకుంటాం. ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కుకి ప్రభుత్వ గనులు కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈరోజు జరిగేటువంటి బంద్ ఎలా ఉండబోతుంది, ఎలా చేయబోతుంది? ఈరోజు జరగబోయే బంద్ దేశవ్యాప్తంగా భారతదేశంలో పూర్తి బంద్ జరుగుతుంది. ఎంచేతంటే మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా పాడు చేసే పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయి నిర్ణయాలన్నీ కూడా. గతంలో కూడా మనం చూసాం, నోట్ల రద్దు మేము డబ్బులు వెనక్కి తెస్తాం, పేదవాళ్ళందరికీ పంచి పెడతామని నమ్మ బలికి మోసం చేశాడు ఆయన. అదే డబ్బులున్న వాళ్ళందరికీ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ వాళ్ళని మాఫీ చేసి వాళ్ళందరినీ ఒక విదేశాలకు పంపించే పరిస్థితులు ఆయన తీసుకొచ్చాడు. కానీ ఈ రోజున మనకి అన్నం పెట్టే రైతన్నలు దగ్గర దగ్గర 4 నెలల బట్టి నుంచి రోడ్డు మీద ఇల్లులు కట్టుకొని రోడ్డు మీద ఉంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులను చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ యొక్క విధానాలను కూడా పాడు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి మోడీ విధానాన్ని ఖండిస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ గురించి మాత్రం రాష్ట్రం కూడా తీసుకోవాలి. రాష్ట్రం కూడా కార్మికుల విషయంలో బడుగు బలహీన వర్గాలు కానీ అలాగే ఇసుక పాలసీ కానీ అన్నింటిని కూడా తీసుకుంది. వాటిని కూడా వాళ్ళు నిర్ణయాలు మార్చుకోవాలని తెలియజేస్తున్నాం. బంధుల్లో భాగంగా ఈరోజు విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలతో పాటుగా ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించి రాకపోకలు కూడా నిలిపివేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో హరీష్ ఎన్టీవీ.